Acá. Dale, Brody. బ్రౌసింగ్ సంబంధించి పెద్ద ఎత్తున ఆ బ్లాక్ మనీని ఫండింగ్ గా చేశారని చెప్పేసి ఆ ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఆ దీనికి సంబంధించి అంటే లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున అమెరికాలో ఉన్నటువంటి ఆ టీడీపీకి సంబంధించినటువంటి మద్దతుదారుల నుంచి పెద్ద ఎత్తున సేకరించి నిధులు సేకరించి దాన్ని ఇండియాకు పంపించి ఆ ఎవరైతే నిర్మాత ఉన్నారో విశ్వప్రసాద్ ద్వారా ఆ రెమ్యునరేషన్ రూపంలో పవన్ కళ్యాణ్ కి పెద్ద ఎత్తున ప్యాకేజీ అంది డబ్బులు ముట్టాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ముఖ్యంగా టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ కి వస్తున్నటువంటి ప్యాకేజీ అని చెప్పేసి ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నటువంటి మాట ఇది. ముఖ్యంగా ఇవాళ దానికి సంబంధించి ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థలకి అంటే పవన్ కళ్యాణ్ కి ఇచ్చినటువంటి ఏదైతే ఫండింగ్ చేశారో ఏదైతే నిర్మాత దగ్గర నుంచి తీసుకున్నటువంటి దానికి అంటే ఐటీ లెక్కలు చూపిస్తున్నారా లేదా ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి ఎంత అమౌంట్ తీసుకున్నారు దానికి సంబంధించి ఐటీకి లెక్కలు చూపించారా అనేటువంటిది ప్రధానంగా ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్కి ఆ సినిమాకు సంబంధించి ఎంత అమౌంట్ ముట్టింది దానికి సంబంధించి ఐటీ లెక్కలు చూపారా అనేటువంటిది ప్రధానంగా ఆయన చేసినటువంటి ఆరోపణ. ముఖ్య ఈ సినిమాకు సంబంధించి ఎంత తీసుకున్నారు అనేది ఆయన ప్రశ్నించారు. దీనికి లెక్కలు ఉన్నాయా ఐటీ చూపిస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయి. ముఖ్య దీని అంటే టీడీపీ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు పదే పదే ప్యాకేజ్ రూపంలో పవన్ కళ్యాణ్ కి ఇస్తున్నారు సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారు అనేటువంటిది మొదటి నుంచి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు. ఈ నేపథ్యంలో బ్రో సినిమాకు సంబంధించి ఎక్కడ కూడా కలెక్షన్స్ లేవు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేసి ఆయన అంబటి మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి లెక్కలు చెప్పాలనే దానికి సంబంధించి ఆ విశ్వప్రసాద్ ఆ బ్రో సినిమా నిర్మాత విశ్వప్రసాద్ కౌంటర్ గా మాట్లాడారు. ఇందులో అంటే మంత్రి అంబటి చేస్తున్నటువంటి ఆరోపణలో ఎటువంటి నిజం లేదన్నారు. పూర్తిగా తన దగ్గర ఆ డబ్బు ఎంత అమౌంట్ పెట్టామనే దానికి సంబంధించి పూర్తిగా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లో ఇతర సంస్థలు కూడా అంటే జీ స్టూడియోస్ కావచ్చు ఆ మిగతా నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్ళు కూడా 60% దాంట్లో పెట్టుబడిగా పెట్టారు. దీనికి సంబంధించి ఆ పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అవసరమైతే దర్యాప్తు సంస్థలు ఆ లెక్కలు అడిగితే ఖచ్చితంగా పూర్తి ఆధారాలతో వాళ్ళకి లెక్కలు చెప్తామని చెప్పి ఆ నిర్మాత విశ్వప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తాను ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్ళి ఆ దర్యాప్తు సంస్థలకి దీనికి సంబంధించినటువంటి అంటే మనీ లాండరింగ్ జరిగింది దీంట్లో బ్లాక్ మనీ పెద్ద ఎత్తున యుఎస్ నుంచి ఇక్కడికి తరలించారు దాన్ని బ్లాక్ మనీ రూపంలోకి మార్చి ఆ పవన్ కళ్యాణ్కి రెమ్యునరేషన్ రూపంలో అందించారనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి ఢిల్లీకి ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్తానని ఇప్పటికే మంత్రి అంబటి ప్రకటించారు. ఢిల్లీకి వెళ్ళి దర్యాప్తు సంస్థలకి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ బ్రో సినిమాకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి పూర్తిగా బ్లాక్ మనీ ఫండింగ్ చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇవాళ ఢిల్లీకి వెళ్ళి దర్యాప్తు సంస్థలకు దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి బ్రో సినిమాకు సంబంధించి మొదటి నుంచి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున టీడీపీ ఫండింగ్ చేస్తుంది ఆ ప్యాకేజ్ రూపంలో వాళ్ళకి పవన్ కళ్యాణ్కి అందజేస్తున్నారనేటువంటి ఆరోపణ మొదటి నుంచి కూడా వైసీపీ నేతలు చేస్తున్నారు. బ్రో సినిమాకు కూడా పెద్ద ఎత్తున టీడీపీ నుంచి నిర్మాత విశ్వప్రసాద్ ద్వారా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ రూపంలో పెద్ద ఎత్తున అందించారనేటువంటిది ప్రధానంగా అంబటి చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి అవసరమైతే దర్యాప్తు సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తాను అని చెప్పి మంత్రి అంబటి చెప్తున్నారు.